ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. దేవపురుష మేక్షులు స్వాగతం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూలనక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు. మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది. సెప్టెంబర్ 11 ప్రారంభమైంది. 25 వరకు మహాలక్ష్మి వ్రతం ఉంది. 25వ తారీఖున బుధాష్టమి, రుద్రాష్టమి. ఆ రోజు విశేష లక్ష్మీ పూజలు చేసుకోవచ్చు, శివారాధన చేసుకోవచ్చు. వాటికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అందజేస్తాను, చూడండి. అలాగే నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో భాగంగా 21వ తారీఖున నారాయణ హోమం జరుగుతుంది. విశేషంగా ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలతో పాటుగా సమస్త దోషాలు తొలగించడం శాంతి నారాయణ హోమం జరుగుతుంది, చూడండి. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం ఒక వీడియో రూపొందిస్తాను. ఇంత ముందర దీనిలో జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళందరి పేరుతో ఈ హోమం జరుగుతుంది. శాంతినారాయణ సమస్త దోషాలు పోగొట్టేటువంటి శాంతినారాయణ హోమం జరుగుతుంది. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం రూపొందించే వీడియో ఏదైతే ఉంటుందో ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. డెవిల్ ఇంకోటి ఇస్తాను. 4 ఆఫ్ వ్యాండ్స్. ఊహించని చిక్కులు, ఊహించని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంకోటి తీసుకుందాం. 6 ఆఫ్ కప్స్. ఇంకోటి తీసుకుందాం. 8 ఆఫ్ పెంటికల్స్. మీరు మీ పని చేసుకుపోతున్నా కానీ, ఎవరి విషయం మీరు తలదూర్చకపోయినా కానీ, మీ విషయంలో వేరే వాళ్ళు తలదూర్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. తీవ్ర ఆశాభంగం జరిగే అవకాశం ఉంటుంది. నోడిదాకా వచ్చింది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. తీవ్రమైన అశాభంగం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, అన్నిటిలోనూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. సహనం అవసరం, జాగ్రత్తగా ఉండండి. పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పకండి. పక్క వాళ్ళ విషయంలో తలదూర్చద్దు. మీ పని మీరు చేసుకోండి. మీ పని ఏది కూడా, ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని పాడు చేసుకోకుండా చూసుకోండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ హై ప్రిస్టాస్, ప్రజెంట్ ఎస్ ఆఫ్ కప్స్, ఫ్యూచర్ ఎస్ ఆఫ్ సోర్ట్స్. మీ గతంలో కొంత మొహమాటం, దాని మూలంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఫోర్స్ఫుల్గా ఇరుక్కుపోవడం. ప్రజెంట్లో ఊహించిన లాభాలు ఉంటాయి, ఆర్థికమైన లాభాలు ఉంటాయి. మీ ఇక్కడ చూడండి, జనరల్గా డెవిల్ కార్డ్ వచ్చింది, మోసపోయే అవకాశము అని చెప్పిన వాళ్ళకి లాభాలు ఉంటున్నాం. అది సొసైటీ నుంచి వచ్చేటువంటి ఇబ్బంది. ఇది మీ పర్సనల్, మీ పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉండవు. మీ పర్సనల్ లైఫ్లో పర్సనల్ గ్రోత్ కానీ, పర్సనల్గా మీకు వచ్చే అవకాశాలు కానీ, డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఇవన్నీ ఉంటాయి. కానీ మోసపోయే అవకాశం, సమాజం నుంచి ఎవరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. హనీ ట్రాప్, సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి ట్రాప్లోనూ పడకండి. ఫ్యూచర్ కార్డులో కూడా ఏస్ ఆఫ్ సోర్ట్స్ బాగుంది, మంచి అవకాశాలు ఉంటాయి, గుర్తింపు వస్తుంది, గౌరవం పొందుతారు, మీ యొక్క ఉనికి చాటుకుంటారు, గౌరవాలు పదవులన్నీ పొందుతారు, బాగుంటుంది. కానీ సోషల్ లైఫ్లో మాత్రం ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దానివల్ల జీవితం మొత్తం అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొనే అవకాశం అందరికీ కాదు, కొంతమందికే కనబడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? జస్టిస్ కుటుంబపరంగా, సామాజికంగా కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇదే చెప్తుంది. మేడం కుటుంబపరంగా పర్వాలేదు, చెప్పుకుందిన ఇబ్బందులు ఏమి ఉండవు, నడిచిపోతూ ఉంటుంది. ఓ మాట అనుకున్న ఓ మాట అన్నా, లేకపోయినా ఏదైనా నడిచిపోతూ ఉంటుంది. సామాజికంగా కింగ్ ఆఫ్ వ్యాండ్స్, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మీ యాక్టివిటీ మొత్తం గమనిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు. అందరికి కాదు, కొంతమందికే, అందరికీ అలా ఉండదు. కొంతమందికి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దాని మూలంగా మీ ఉనికిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగం లేకపోవడము, లేకపోతే ఇల్లు ఉంటే ఇల్లు అమ్మేవాళ్ళు రావడము, లేకపోతే లోన్ ఏదో పెట్టే సడన్గా లోన్ డ్రాప్, మన అడ్వాన్స్ ఇస్తే ఇల్లు కొనుక్కోవడానికి ఓ 10 లక్షల 20 లక్షలు ఆ డబ్బులు పోతాయి, లోన్ రాదు. జిగ్జాగ్గా ఉంటుంది. అందువల్ల చాలా అలర్ట్గా, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హ్యాంగ్డ్ మ్యాన్. ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏం లేవు, బాగానే ఉన్నాయి. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? 3 ఆఫ్ పెంటికల్స్. గట్టిగా ప్రయత్నం చేస్తే బ్యాంక్ డోర్ ఎంట్రీ, అంటే ఏదైనా మాట చెప్పకూడదు, ఇలాగేదైనా కన్సల్టెంట్ ద్వారా అనుకోండి, మనం చెప్పాలంటే ఇలాగేదైనా జాబ్ ప్రయత్నం చేసి దొరికే అవకాశం కనబడుతోంది. గట్టిగా ప్రయత్నం, కొంత డబ్బు ఖర్చు పెట్టాలి, గట్టిగా ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్, చాలా సహనంతో ఉండాలి. పరిస్థితులు బలవంతంగా లొంగ తీసుకోవాలి.
తొందరపడకూడదు, దైవ సహాయమే పుష్కలంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 24వ 25వ తారీఖు తర్వాత వ్యాపారంలో మీరు మంచి లాభాలు వస్తాయి. అప్పటిదాకా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీ చుట్టుపక్కల వాతావరణం ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశము, ఖర్చులు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్స్. ఊహించని చెక్కులు, ఊహించని ఖర్చులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. డబ్బు చాలా వాల్యుబుల్, ఒకసారి డబ్బు చెందుని బయటపోయి ఖర్చు తిరిగి రాదు అనే విషయం గుర్తించాలి మీరు. డబ్బులు దుర్వినియోగం, దుబరా చేసే అవకాశం ఉంటుంది. ఊహించని ఖర్చులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్స్. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు, బాగానే ఉంటుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఊహించని చెక్కులు, ఊహించని చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇంకా కాడుతుంది దీనికి సంబంధించి. మెజీషియన్, ఇంకా కాడు చేద్దాం. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీకు 20వ తారీఖు కానీ 28వ తారీఖు కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 20 లేదా 28 తారీఖుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం. ఊహించని చిక్కులు, ఊహించని సమస్యలు, ఊహించని ప్రశ్నలు. మీరు చేస్తున్న జాబ్ చేస్తున్నారు, మీరు చేస్తున్న ప్రాజెక్ట్కి, మీరు చేస్తున్న వర్క్కి మీ ఎక్స్పీరియన్స్ సంబంధం లేకుండా ఉందనుకోండి. నువ్వు ఇందులో ఎలా చేస్తున్నామంటే సమాధానం చెప్పలేదు. మీరు డెవలపరు, సపోర్ట్ టెస్టింగ్ చేస్తున్నారు, టెస్టర్, మీరు డెవలప్మెంట్ ప్రాజెక్టులో మీరు ఉన్నారు, మీ కోడింగ్ మీకు వచ్చు కానీ సర్టిఫికేషన్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉండాలి కదా. అవి లేకుండా మీరు డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా, క్లయింట్ ఒప్పుకోరు కదా. ఇలాంటివి ఊహించిన ప్రశ్నలు, ఊహించిన చెక్కుల మూలంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీరు చాక చెక్కులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, తప్పించుకుంటారు, మాటపడకుండా బయటకు వస్తారు. ఇబ్బంది అయితే ఎదుర్కొంటారు కానీ మాటపడకుండా, మీ కెరీర్ మీద రిమార్క్ పడకుండా మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏముంది? హెర్మిట్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్. సంతాన పరంగా ఎలా ఉంటుంది? ఎంప్రెస్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ పెంటికల్స్. బాగుంటాయి, పర్సనల్ లైఫ్ అంతా బాగానే ఉంది. మీకు ఫస్ట్ కూడా అదే వచ్చింది మనకి. మనకి ఏమొచ్చింది ఫస్ట్ కార్డు? మనకి ఎస్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫస్ట్ కార్డు. పర్సనల్ లైఫ్ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యూచర్ కార్డు ఎస్ ఆఫ్ సోర్స్ వచ్చింది. మగవారికి సంబంధించి గౌరవ మర్యాదలు ఉంటాయి, గుర్తింపు ఉంటుంది, కుటుంబ మర్యాదలు ఉంటాయి, కుటుంబాన్ని అందరితో కలిసిమెలిసి ఉంటారు, అనుకూల వాతావరణం. ఆడవారు కూడా సేమ్, అధర్మ గౌరవం పొందుతారు, గుర్తింపు వస్తుంది, చాలా అనుకూల వాతావరణం, ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. సంతాన పరంగా వైవాహిక జీవితంలో చిన్న చిక్కులు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, అనవసరం పొరపచ్చాలు, అన్నీ నాకు తెలుసులే అన్నట్టుగా ఒక ఇద్దరు ఉండి భార్యాభర్తలు కూడా ఇగోలు పోయి కొంచెం ఇబ్బందులు తెచ్చుకునే అవకాశము. అది 20 27 తారీఖులో కనబడుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంతానపరంగా ఏమి ఇబ్బందులు? ముఖ్యంగా స్త్రీ సంతానం మంచి వృద్ధి కలుగుతుంది. జాబ్ రావడం కానీ, మ్యారేజ్ చేయడం కానీ, ప్రెగ్నెన్సీ రావడం కానీ, ఇలాంటివి అయినా అన్ని శుభాలు ఉంటాయి. అలాగే విద్యార్థుల పిల్లలు కూడా ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, మంచి అవకాశాలు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి అన్ని రకాలుగా అన్ని శుభాలు జరుగుతాయి, బాగుంటుంది. నక్షత్రాలు వారికి చూస్తుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్స్. ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. మూల వాళ్ళకి 23 24 తారీఖుల్లో ఊహించిన చిక్కులు, ఊహించిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 23వ తారీఖు 24వ తారీఖు అకస్మాత్ ప్రయాణాలు, నష్టాలు కొన్ని జరిగే అవకాశం, చిక్కులు కొన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పూర్వాషాఢ వాళ్ళకి బాగుంటుంది, పర్వాలేదు, సామాన్యంగా ఉంటుంది, గుర్తింపు గౌరవం ఉంటాయి, కొత్త అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశం మీరు ఎంతవరకు వినియోగించుకుంటారని చూసుకోవాలి. మీ గౌరవం మీరు కాపాడుకోవాలి, కాపాడుకుంటారు కూడా పర్వాలేదు, కానీ ఇంకా కొంచెం జాగ్రత్తగా పాలిష్గా మాట్లాడుతూ ఉండాలి, డిప్లొమసీ మెయింటైన్ చేయాలి. ఉత్తరాషాఢ వాళ్ళకి పర్వాలేదు, మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు, సక్సెస్ పాటు పాయాలన్నా కానీ జీవితంలో మార్పులు చేపలు కోరుకుని మీరు చేసే ప్రయత్నాల మీద చాలా ఉత్సాహంగా ముందుకెళ్తూ ఉంటారు. అలాగే ప్రయాణం కొనసాగించండి. పరిహారం ఏం చేయాలి? 3000 పరిహారం చేయాలి. ఎస్ ఆఫ్ వ్యాండ్స్. భేతాళుతుడిని ఆరాధన చేయండి. ఒక అగ్రత్వం నుంచి రోజు బయటపెట్టి ఓం తురుతురు భేతాళాయస్పహన్ భేతాళుతుడిని ఆరాధన చేయండి, బాగుంటుంది. పూర్వషాడు వాళ్ళు ఏం చేయాలి? 9 ఆఫ్ సోర్స్. ఒకసారి మీ జాతకం చూపించుకుని పరిహారం చేయించుకోండి, నవగ్రహాలు హోమం చేయించుకోండి, నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ పెంటికల్స్. కార్తవీరాజ మంత్రం చేయండి, లేదా సుదర్శన మంత్రం హోమం చేయించుకుంటే బాగుంటుంది. ఈ హోమాలన్నీ కూడా 21వ తారీఖున మన దేవప్రసన్న కార్యాలయం జరిగితే లైబ్రరీ కష్టం చూడండి. శుభం భూయాత్.